మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 సంవత్సరాల సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద నుండి కాంటా చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు విశ్వాస్ కాగడాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పానుగంటి మధు పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు పేక లక్ష్మణ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ ప్రజలకు అద్భుతమైన పథకాలు అందిస్తూ ఆత్మ నిర్భర్ అనే ఒక గొప్ప ఆశయంతో ప్రయాణిస్తున్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. ఈరోజు బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయి సుభిక్షంగా పరిపాలిస్తూ దేశ రక్షణను దేశ ప్రజలను అన్ని విధాలుగా ఎటువంటి అలమరికలు లేకుండా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరికి చిన్న చితక ధనిక పేద అని లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగానికి లోబడి పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే మన నరేంద్ర మోడీ గారు. మరి గతంలో చూసుకున్నటువంటి ఏ దేశం కేగినా ఏమున్నది గర్వకారణం అని పాటకే తప్ప చేతల్లో లేనటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో తలెత్తుకునే విధంగా తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారా అంటే ఒక నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి పరిపాలన అందిస్తూ ప్రతి ప్రజలు కూడా నా కుటుంబ సభ్యులతోటి సమానం అని చెప్పేసి ప్రజలే తన కుటుంబంగా భారతదేశమే తన ఇల్లుగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇంతవరకు ఏ దేశ ప్రధానులను చూసినాం ఎవరు కూడా కనీసం ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల వద్ద కనీసం పూలు పెట్టిన సందర్భాలు లేవు. మరి మన దేశ ప్రధాని గొప్పగా చెప్పుకుంటాడు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈ దేశానికి ప్రధాని కాగలిగినాను అని చెప్పుకున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి దేశ ప్రధాని గౌరవించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగింది అని చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 125 అడుగుల విక్రమ్ పెడతా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని పబ్బం గడుపున్న అటువంటి కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి విక్రమ్ పెట్టిన పాపన పోలేదు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసిన పాపన పోలేదు దళితుడికి 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపన పోలేదు. మళ్ళీ అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చారన్న దౌర్భాగ్య స్థితికి తీసుకుపోయింది ఈ రాష్ట్రాన్ని. మరి రానున్న భవిష్యత్ కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం. నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఏదైతే రాసి రాపిస్తున్నావో ఆ రాజ్యాంగంతో పాటు నిన్ను కూడా బొమ్మ పెట్టడం తథ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.